జంట వలపు తేనెల పంట పండించుకొని హుటాహుటిని ధోనుడప్పుడు థటాలు మన కదలి వచ్చి పక్షపాత బుద్ధితో దక్షిణ ఛత్రపతి ధ్వజమెత్తిన ప్రజాపతి భయంకరుడు కట్ట బ్రహ్మణా అధివీర పాండ్య వంశాంకుర సింహ గర్జన తిన పక్షి కంట పొంగిన గంగ తన కంటిలో ఏమగలవాడనేడు. అమరావతి వాళ్ళ వైఎస్ఆర్సీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి వద్దంటున్నాడు. తానా అంటే తందానా అనేటువంటి రీతిలో వీళ్ళంతా కూడా ఉన్నారు శాసనసభ్యులు. వీళ్ళకి విశాఖపట్నం మీద ప్రేమ ఎక్కువ ఉంది. మరి శాసనసభ్యులు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఒక శాసనసభలో ప్రతిపక్ష నేతగా ఎందుకు ఏకగ్రీవంగా ఆమోదించాడు? 33,000 ఎకరాలు కావాలని చెప్పి ఆయన ఎందుకు డిమాండ్ చేశాడు? అంటే అధికారం ఉన్నప్పుడు ఒకటి, అధికారం లేనప్పుడు ఒకటి. ఆయన యొక్క మడమ తిప్పని తర్వాత వ్యక్తిగా మాట తప్పని వ్యక్తిగా తనకు తాను చిత్రీకరించుకొని ఊహించుకొని భావించుకొని ప్రజల్లో ఒక ఆ విధమైనటువంటి అవసరాన్ని అవకాశాన్ని లేదా అపోహని కల్పించడం కాదు, నిజంగా చిత్తశుద్ధి ఉంటే శాసనసభ సాక్షిగా ఆ రోజు ఆయన అమరావతి కావాలని ఆయన మద్దతు తెలిపాడు. శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం చేసింది. ఇలాంటివి ఒక రకమైనటువంటి ఆలోచన విధానంతో పోతున్నాడు ఆయన. ఎప్పుడు ఏ విషయంలో ఎక్కడ పోతాడో తెలియదు. ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకోవాలంటే ఆలోచనలు కాకుండా కక్ష సాధింపు దోరతో ఒక ఫ్యాక్షనిస్ట్గా చేసేటువంటి చర్యల్ని ప్రజలు గమనిస్తున్నారు. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నేతలు కూడా నేను మనవి చేస్తున్నా, శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు, విశాఖపట్నం సుదూరమైనటువంటి ప్రాంతం, అక్కడ ప్రజలు కూడా అడగడం లేదు. మరి మీరు ఏదో జగన్మోహన్ రెడ్డి గారిని మెప్పించాలో ఒప్పించి ఆయన్ని దగ్గర ఏదో మార్కులు వేసుకోవాలని చెప్పి ఈ విధమైనటువంటి పత్రికా ప్రకటనలు కానీ సభల్లో పెట్టి చెప్పడం కానీ కరెక్ట్ కాదు. భవిష్యత్తులో ప్రజలు నిర్ణయిస్తారు, ప్రజలు సరైనటువంటి సమాధానం ఇస్తారు రాబోయే ఎన్నికల్లో. ఒక పిచ్చి తుగ్లక్ అనే అతన్ని మేము చిన్నప్పుడు చదువుకునేటప్పుడు చదువుకుంటావాము. పిచ్చి తుగ్లక్ దౌలతాబాద్కి మార్చాడు, రాజధానిని అక్కడి నుంచి మళ్ళీ ఢిల్లీకి మార్చాడు. ఆ ప్రకారంగా ఈరోజు అన్ని అనుకూలాలలో ఉండే అమరావతిని వదిలేసి ఈయన ఇప్పుడు మరీ ఎక్కడికో మారుస్తూ అన్నాడు అంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి, ఈయనకి ప్రజలు ఇచ్చిండే తీర్పును అపహాస్యం చేసి ఒక నియంతలా పరిపాలించే ఆయన ఎన్నో దినాలు కొనసాగడు. ఇటువంటి ఆటలు కూడా ప్రజాస్వామ్యంలో మనగడ సాగించలేము.